స్వేచ్ఛ మీడియా యాజమాన్యానికి, ఈరోజు ఎంటర్ప్రినర్స్ అందరికీ, వీక్షకులకు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అసోసియేషన్లకి, మా జేఏసి ఉన్న కాషియా, ట్యాన్షియా, కేరళ, మా గోవా అసోసియేషన్ అందరికీ కూడా స్వేచ్ఛ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు విషయం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకెళ్ళాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాన్ని ముందు ప్రోత్సహించాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం విదేశీయులకు మాత్రమే వందల వేల ఎకరాలు ల్యాండ్ ఇచ్చేసి ఉన్న ల్యాండ్ అంతా వాళ్ళు ఇండస్ట్రీ ప్రమోట్ చేయక, గతంలో ఈరోజు కూడా ఇండస్ట్రీస్ ప్రమోట్ చేయకుండా ఒక నెల్లూరు జిల్లాలోనే ఒక్కొక్క సంస్థకి 5,000 దగ్గర నుంచి 500 ఎకరాల వరకు కూడా కేటాయించడం జరిగింది. ఈరోజుకి 10 సంవత్సరాలైనా కూడా ఇఫ్కోలో ఇవాళ 2,700 ఎకరాలు కేటాయించి అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్కి రిజర్వ్ చేశారు, క్లస్టర్స్ చేయలేదు. అట్లే కృష్ణపట్నం పోర్ట్ 5,000 ఎకరాలు, తమ్మినపట్నం, ఇట్లాగే ఈ నెల్లూరు, చిత్తూరు, ఈ విసిఐసి, విశాఖపట్నం చెన్నై క్యారిడార్, అట్లాగే చెన్నై టు విశాఖపట్నం క్యారిడార్ విసిఐసి కానీ సిబిఐసి కానీ ఇవాళ 36,000 ఎకరాలు 970 కిలోమీటర్ క్యారిడార్లంతా కూడా రిజర్వ్ చేసి చక్కగా ఉన్నాయి. ఈరోజు ఏపీఐసి చాలా బాధ్యత తీసుకోవాలి. రోజా గారికి, చైర్మన్ గారికి, మరియు ఎండి ప్రతాప్ గారికి, అట్లాగే మన గౌతమ్ రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి, మీకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మీరు ఇండస్ట్రీ ప్రమోషను, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసే ఇవాళ భారతదేశానికి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోయేది మాత్రం మా ఎస్ఎంఈలే. ఇది మీరు గుర్తెరిగి, ఆల్రెడీ ఎంఓయులు కొన్ని అసోసియేషన్లు చేస్తున్నాయండి. మరియు ఈరోజు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మీరు 100 ఎకరాలకి 300 కోట్లు పెట్టుబడులు వస్తాయి. అట్లాగే 300 కోట్లు పెట్టుబడితో పాటు 3,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది ఏకైక ఎంఎస్ఎంఈ. ఎంఎస్ఎంఈ ఉండాలి అంటే అసోసియేషన్లు మీరు అడాప్ట్ చేసుకోవాలి, అసోసియేషన్లు మీరు ఉపయోగించుకోవాలి. గత ప్రభుత్వాలు ఎంఎస్ఎంఈ అసోసియేషన్ని ఓన్లీ ఈవెంట్ మేనేజ్మెంట్కి, డెన్సిటీ కోసమో లేకపోతే గ్యాదరింగ్ కోసమో ఉపయోగించుకున్నారు తప్ప వాళ్ళ వ్యూస్ కానీ, వాళ్ళ ఇండస్ట్రీ ప్రమోట్ చేయించుకునే అవకాశం కానీ కల్పించలేదు. కాబట్టి మీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి, ముఖ్యంగా బ్యూరోక్రాట్స్కి, ఎంతసేపు కూడా మేజర్ ఇండస్ట్రీని గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వెనక్కిపోయింది. కాబట్టి మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే, ప్రతి ఇండస్ట్రియల్ పార్కు 175 నియోజకవర్గాల్లో 175 పార్కులు ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ఉన్నాయి. దాంట్లో 30 పార్కులు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ విశాఖపట్నం క్యారిడార్ అయితేనేమి, చెన్నై క్యారిడార్ అయితేమి, బెంగళూరు విశాఖపట్నం క్యారిడార్ అయితేమి, మేము ఎఫ్ఎస్ఎం ఇండియా మీకు విజ్ఞప్తి ఎందుకు చేస్తున్నామంటే, మాకున్న బలం విదేశీ పెట్టుబడులతో పాటు ఎంఎస్ఎంఈ ప్రమోషన్కి యాజ్ జేఏసీ వైస్ చైర్మన్గా మీకు నేను మనవి చేసేది ఒకటేనండి. కాబట్టి కర్ణాటకలో కర్ణాటక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉంది, చెన్నైలో ట్యాన్షియా ఉంది, గోవాలో గోవా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఉంది, కేరళలో కేషియా ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ మిగతా అపెక్స్ బాడీ అసోసియేషన్లు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం తెలంగాణలో కూడా అసోసియేషన్లు ఉన్నాయి. వీళ్ళందరూ ముఖ్యంగా మనకున్న నీరు, ల్యాండు, పవరు, భౌగోళికంగా నేచురల్ రిసోర్సెస్, వీళ్ళందరూ కూడా, ఎందుకంటే అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్కి గార్మెంట్ వస్తుంది, ఫుడ్ ప్రాసెసింగ్ వస్తుంది, మెరైన్ రంగం ప్రాసెసింగ్ వస్తుంది, సర్వీస్ ఇండస్ట్రీస్ వస్తాయి. కాబట్టి చక్కటి ఎంటర్ప్రినర్షిప్ ఉంది, పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇవాళ సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి మీరు ప్రతి యాంగ్సిలరీకి అనుసంధానంగా 100 ఎకరాలు ఒక యాంగ్సిలరీ ఇండస్ట్రీ ఇస్తే, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి కూడా వాళ్ళు కూడా కొంత ల్యాండ్ కేటాయించి వాళ్ళకి హ్యాండ్ హోల్డ్ చేసి అసోసియేషన్లు మీరు స్ట్రెంగ్తన్ చేసి అసోసియేషన్లు మీరు ఉపయోగించుకొని ప్రతి జిల్లాలో ఇండస్ట్రీ ప్రమోషన్ కోసం మేము ముఖ్యంగా తిరుపతి, వైజాగ్, విజయవాడ, కాకినాడ కూడా మీ ఇండస్ట్రీ, మీ పాలసీలని ప్రమోట్ చేయడానికి స్కిల్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా మాకు, మేము ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ సంబంధం లేకుండా కేవలం మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, దీన్ని ముందుకు తీసుకుపోవాలని జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం తీసుకునే సంకల్పాన్ని మీరు ఈ విధంగా మీరు సహకరిస్తే మేము ముందుకు తీసుకుపోతామని చెప్పి స్వేచ్ఛ మీడియా ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.